Welcome to DH24 News.

పై కేసులు తెరపైకి తెచ్చారన్నది వాస్తవం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సభలో రాహుల్ గాంధీ ఏమన్నారు ఈ దొంగలందరికీ మోదీ పేరు ఎలా ఉంది అంటూ నీరవ్ మోదీ లలిత్ మోదీ పేర్లను ఆయన ఉటంకించారు ప్రసంగంలో ఎక్కడ కూడా మోదీలందరూ దొంగలని రాహుల్ అననేలేదు కానీ ఆయన అనని మాటలను అన్నట్టుగా బీజేపీ విష ప్రచారం చేసింది మోదీలందరూ ఓబీసీ వర్గానికి చెందిన వారన్నట్టు రాహుల్ ఓబీసీలను కించపరిచారంటూ వింత ప్రచారం మొదలెట్టింది వాస్తవానికి మోదీ పేరు గల వారిలో ఓబీసీలతో పాటు అగ్రవర్ణాలకు చెందినవారు ఉన్నారు నరేంద్ర మోదీ ఓబీసీ కావచ్చు కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ లలిత్ మోదీ అగ్రవర్ణాలకు చెందినవారే రాహుల్ గాంధీ మాట్లాడింది కర్ణాటకలోని సూరత్ లో కేసు దాఖలైంది ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లోని సూరత్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఏప్రిల్ పదహారు రెండు వేల పంతొమ్మిదిన నా బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ ఈ కేసు పెట్టారు సమాన్లు జారీ చేస్తే రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారు కూడా కానీ ఆ తర్వాత పూర్ణేష్ మోదీ సూరత్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ సాగనివ్వకుండా గుజరాత్ హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు తర్వాత సూరత్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి బదిలీయ కొత్త జడ్జి నియమితులయ్యారు ఇక రాహుల్ గాంధీపై చేసిన వెళ్లి విచారణపై ఎందుకు స్టే తెచ్చారన్న ప్రశ్న ఇది ఎవరి సూచనల మేరకు జరిగిందో తెలియదు అయితే ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై మూడున రాహుల్ గాంధీ లోక్ సభలో ఆధాని మోదీ మధ్య సంబంధాన్ని తీవ్ర స్వరంతో ప్రశ్నించిన తర్వాత పూర్ణేష్ మోదీ తిరిగి రంగ ప్రవేశం చేశారు ఆగమేఘాల మీద గుజరాత్ హైకోర్టులోని తన స్టే అభ్యర్థులను ఫిబ్రవరి పదహారున ఉపసంహరించుకున్నారు హైకోర్టులో స్టే ఉపసంహరించుకున్న పదకొండు రోజుల్లోనే అంటే ఫిబ్రవరి ఇరవై ఏడున కోర్టులో విచారణలు తిరిగి ప్రారంభమయ్యాయి విచారణ ప్రారంభమైన ఇరవై ఐదు రోజులలో అంటే మార్చ్ ఇరవై మూడున కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి ఏకంగా రెండేళ్ల గరిష్ట శిక్ష విధించింది ఇది జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే లోక్సభ సెక్రటరియట్ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది అమిత్ షా జాతీయ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన కాపీను సదరు అదే రోజు ఆన్లైన్లో లోక్సభ కార్యాలయానికి పంపించారని దాని ఆధారంగానే మరునాడు అనర్హత వేటు పడిందని చెప్పుకొచ్చారు ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ నాయకత్వం రాహుల్ గాంధీపై వేటు వేయడానికి ఎంత వ్యూహాత్మకంగా కృషి చేసిందో ఎంత ఉత్సాహాన్ని వేగాన్ని కనబరిచిందో తెలుస్తూనే ఉంది ఈ కేసుపై సిట్టింగ్ జడ్జితో పూర్తి స్థాయిలో విచారణ జరిపినప్పుడు అధికారంలో ఉన్నవారు వ్యవస్థలను ఏ స్థాయిలో దుర్వినియోగం చేశారో తెలుస్తుంది ఇక మోదీ మార్క్ ప్రజాస్వామ్యం మరింతగా స్పష్టమవుతుంది